టీఎస్బీఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిన తర్వాతనే ఓయూకు రావాలని లేకుంటే అడ్డుకొని తీరుతామని బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పల సంజయ్ ఓయూ జాక్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి హెచ్చరించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాయ్స్ హాస్టల్ శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహబూద్ అలీ హాజరయ్యారు. ఓయూ జాక్ నాయకులు, బీఎస్ఎఫ్ నాయకులు మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, గత 30 రోజులుగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశంపై విద్యార్థులు నిరసన తెలియజేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మౌనం వీడి టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. దాదాపుగా 25 రోజుల నుండి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన మన ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన విద్యార్థి సంఘాలుగా, ఓయూజేఎస్గా ప్రతిరోజు నిరంతరము నిరసనలు కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మన టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డిని మరియు సభ్యులను మరి బర్తరఫ్ చేయాలని మేము ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది పక్కన పెట్టి టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఓయూలో చొరబడి, ఓయూకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచి ఇప్పటివరకు రాని కొందరు టీఆర్ఎస్ నాయకులు ముసుగులో యూనివర్సిటీకి రావడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు ఉదయం సవిత ఇంద్రారెడ్డి గారు రావడం జరిగింది. మేము విద్యార్థి సమస్యల పైన, మా హాస్టల్లో మెస్సుల సమస్యల పైన, మా హాస్టల్లో ఎడ్యుకేషన్ సమస్యల పైన, మా కాలేజీలలో టీచింగ్ సమస్యల పైన మేము కలుద్దామని వెళ్తే మమ్మల్ని కలవకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీరు ముఖ్యంగా మా తెలంగాణ ఏర్పడదే ఉస్మానియా విద్యార్థులు మరియు ఆలు విద్యార్థులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడది. ముందుగా మీరు విద్యార్థులకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన ఏదైతే ఉన్నదో అది మొత్తం ఆ కమిటీని రద్దు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇది సిబికి సిఐబికి మరి ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా టీఆర్ఎస్ నాయకులు మరి ఓయూకు వచ్చే ముందు యూనివర్సిటీలో ఉన్న సమస్యలు, విద్యార్థి సమస్యలు, తినడానికి తిండి కూడా సరిగా అన్నం ఉండలేదు హాస్టళ్లలో, బాత్రూమ్స్ సరిగా లేవు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, ఇవన్నీ తీర్చిన తర్వాతనే ఓయూలో అడుగుపెట్టాలని, లేకపోతే మేము అడుగున్నా మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థులు. పేపర్ల లీకేజ్ వ్యవహారం గత 30 రోజులుగా నడుస్తున్న సందర్భంలో ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కనీసం తన మొద్దు నిరుదను వీడి విద్యార్థి నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తామనేటువంటి అంశం పట్ల ఇప్పటి వరకు కూడా స్పందించని ఈ ప్రభుత్వాన్ని నిజంగా విద్యార్థి నిరుద్యోగులు ఖచ్చితంగా కన్ని తరమాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా